హైదరాబాద్ పబ్ వ్యవహారంలో డ్రగ్స్ విషయం ఎలా కలకలం సృష్టించిందో తెలిసిందే. అసలు సాధారణంగా మరి ఈ విషయం గురించి అనుకున్నారు, కానీ ఇంత సీరియస్ అవుతుందని ఊహించలేదు. దాదాపు వారం రోజుల పాటు రెక్కి నిర్వహించి పక్కాగా స్కెచ్ వేసి మరీ పట్టుకున్నారట. ఎందుకంటే ఇది సాధారణమైన పబ్ కాదు, ఒక క్యూఆర్ కోడ్తోనే దిమ్మ తిరిగిపోతుంది. వాళ్ళు మొబైల్ యాప్ నుంచి ఎంట్రీ పాస్ని నమోదు చేసుకుంటారు. వాళ్ళ ఆధార్ కార్డు ద్వారా డీటెయిల్స్ సేకరించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఓ రేంజ్లో ఉంటే తప్ప ఆ లోపలికి అలవ చేయరు. అంతేకాకుండా వాళ్ళకి రేంజ్ అంతా కరెక్ట్ అని తెలిస్తే వాళ్ళకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తేనే లోపలికి ఎంట్రీ. మరి అలా పక్కా ప్లానింగ్తో స్కెచ్ ప్రకారం పోలీసులు ఒక రంగ ప్రవేశం చేశారు. అక్కడ దొరికిన బడాబడా బాబుల పిల్లలతో పాటు మరి డ్రగ్స్ని కూడా స్వాధీనం చేసుకునే సంగతి తెలిసిందే. ఇందులో ఎవరున్నారో ఎవరు లేదో తెలియదు, కానీ కొణితల నిహారిక అన్న పేరు వినిపించడంతో అందరూ షాక్ అయ్యారు. మరి కేవలం తన బర్త్డే పార్టీ కోసం వెళ్ళానని, అక్కడ పార్టీ అంటే గుంపులు గుంపులుగా ఉంటారు, మేమంతా ఓ సైడ్ ఉన్నాం, మిగతా చోట్ల అసలు ఏం జరిగింది ఏమని తెలియదు, నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారంటూ ఎమోషనల్ అయ్యి మరి నిహారిక ఎలాగో ఆ కేసు నుంచి బయటపడింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం సురేఖ గారితో చివాట్లు తిన్నట్టుగా తెలుస్తోంది. నిహారికకు ఏకంగా వార్నింగ్ ఇచ్చిందట, పెళ్ళైన తర్వాత కూడా బిహేవియర్ మార్చకపోతే ఇప్పుడు ఎవరి పరువు పోయింది, నిజంగా రోడ్డుకి ఇచ్చేసే పరువుని. మరి గతంలో కూడా ఇలాంటి విషయాలు ఎవరూ పట్టించుకోలేదు, కానీ ఇక మీదట మాత్రం అలా కుదరదు. పెళ్ళైన తర్వాత ఆ ఇంటి పరువు నిలబెట్టాల్సిన బాధ్యత అనేది ఇప్పుడు ఇక్కడిదే కాదు, ఆ ఇంటి పరువు కూడా తీసేసావని చెప్పి నిహారికని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం. సో తన తప్పు లేకపోయినా ఇప్పుడు ఆ ప్రదేశంలో ఉండడం వల్ల కొణిదల ఫ్యామిలీ అంటూ ఎక్కడ చూసినా రచ్చరచ చేస్తున్నారు, తలవంపులు తెచ్చేసావంటూ సురేఖ నిహారిక మీద ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది.